హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది ఇంటర్ తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రధాన కార్యదర్శి జలీల్ ఖాన్ ఈరోజు ఈ విషయాన్ని వెల్లడించారు తెలంగాణలో నిజానికి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఈ మే ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమై జూన్ ఎర ఏడు వరకు జరగవలసి ఉంది నిజానికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి మనం చూసినట్లయితే మార్చిలో మొదట ఎగ్జామ్స్ని అనౌన్స్ చేశారు ఆ తర్వాత మళ్ళీ దీన్ని వాయిదా వేశారు మరొకసారి డేట్స్ని అనౌన్స్ చేశారు మళ్ళీ వాయిదా వేశారు ఇది మూడవసారి వాయిదా వేయటం ఇంటర్మీడియట్ యొక్క సైన్స్ గ్రూపులకి నిర్వహించేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఏడు వరకు జరగవలసినటువంటి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ జులై నెలలో నిర్వహించబోతున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ఖాన్ తెలియజేశారు అయితే జులైలో ఎప్పటి నుంచి ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు పదిహేను రోజుల ముందే షెడ్యూల్ని విడుదల చేస్తామని చే తెలియజేశారు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి పదిహేను రోజుల ముందే ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ని విడుదల చేస్తామన్నారు ఇది జబ్లింగ్ సిస్టంలో ఉంటుందా లేక సాధారణ పద్ధతిలో నిర్వహిస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు జబ్లింగ్ విధానంలో నిర్వహించేటటువంటి అవకాశం ఉంది ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక తెలంగాణలో జరగవలసినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ లేక ఇంటర్మీడియట్ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ గురించి కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయలేదు అయితే రాష్ట్రంలో కరోనా కేసులు అంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతుందని నిన్న ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ గారు తెలియజేశారు కాబట్టి రానున్నటువంటి నెల అంటే జూన్ నెలలో ఈ కేసుల సంఖ్య తగ్గనట్ తగ్గినట్లయితే జులై రెండో వారం లేక జూలై మూడో వారంలో పరిస్థితుల్ని సమీక్షించి జులై చివరి వారంలో లేక ఆగస్టు మొదటి వారంలో ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ని నిర్వహించే అవకాశం ఉందని బోర్డు అంటే ఎస్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక సభ్యుడు తెలియజేసినటువంటి సమాచారం కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని మాత్రమే బోర్డు వాయిదా వేసింది అది కూడా రద్దు చేయలా వాయిదా వేసింది అంతేకాకుండా ఫైనల్ ఎగ్జామ్స్ గు గురించి కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనుంది ఒకవేళ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ని రద్దు చేయదలుచుకున్నట్లయితే ముందుగానే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని బోర్డు రద్దు చేసి ఉండేది ఇప్పుడు కేవలం వాయిదా వేసింది అంటే దాని అర్థం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని నిర్వహించవలసిందిగా ప్రభుత్వం బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది ఇది అత్యంత గోప్యమైనటువంటి విషయం అయితే దీని మీద తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సింది ప్రభుత్వమే ఈ జూన్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్ ఎగ్జామ్స్ జరగవు జూలై చివరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ జులై చివరిలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యం కానప్పుడు దాన్ని ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు ఒకవేళ ఆగస్టులో కూడా ఎగ్జామ్స్ నిర్వహించకపోతే నిర్వహించేటటువంటి పరిస్థితులు సానుకూలంగా లేకపోతే అప్పుడు ఆగస్టు పదిహేను ఆగస్టు ఇరవై నాటికి ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద ఒక క్లారిటీకి వచ్చేసిద్ది అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని ఇక నిర్వహించలేము అని ఆగస్టు నెలలో భావించినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని ప్రభుత్వం రద్దు చేయబోతుంది ఇది తెలంగాణలో ఇంటర్మీడియట్ యొక్క పరిస్థితి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ